हेलो अंडी, नेनु मी हरिता। इवाल चेबो रेसिपी इंस्टेंट दोसा। अप्पटिकप्पुडु मनकु दोसा कावालंटे मनकु पिंडी लेदन्नप्पुडु मनम ई दोसनु प्रिपेर चेसुकोवच्चुंडि। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स 1 कप जोन्न पिंडी अंडि। चाला मंदिकि जोन्न पिंडितो रोट्टेलु चेसुकोनिकि रादु, आफ् कोर्स नाकु रादु अनुकोंडि। सो मनम जोन्न पिंडी एला तिनालि अनुकुंटे मनम ई विधंगा दोसा पोसुकुंटे चाला चाला टेस्टीगा उंटुंदन्नमाट। ई दोसा अनेदि మనకు బలం అనేది కూడా చాలా బాగుంటుంది, వస్తుందండి। సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసేద్దాం। జొన్న పిండి 1 కప్, బియ్యం పిండి 1 కప్, జవార్ ఫ్లోర్ అండి 1 కప్, రైస్ ఫ్లోర్ 1 కప్। ఇవన్నీ మనకు మార్కెట్ లో దొరుకుతాయి, షాప్స్ లలో తీసుకోవచ్చు। సో 1 కప్ జొన్న పిండి, 1 కప్ బియ్యం పిండి, కొద్దిగా ఆనియన్స్ పచ్చివేయండి, సన్న సన్న కట్ చేసుకోవాలి। साल्ट, जीरा, कोद्दिगा पच्चिमिर्ची पेस्ट, तगिनन्नी वाटर। सो इप्पुडु तयारी विधानं चूसेसाम। मुंदुगा 1 कप जोन्न पिंडिनि तीसेसुकोवालंडि। ओक बौल्लो शिफ्ट चेसुकुंदाम। नेक्स्ट 1 कप बियं पिंडि, एंदुकंटे कोंचेम क्रिस्पीनेस रावडं कोसम इक्कड बियं पिंडिनि अनेदि वेस्तुन्नाम। 1 कप जोन्न पिंडि, 1 कप बियं पिंडि, मुंदुगा चेप्पुकुन्न ఆనియన్స్, సాల్ట్, జీరా అన్ని వేసేయాలి। ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, మీకు తగినంత కారం ఎంతైతే తింటారో అంత వేసేసుకోండి। ఇప్పుడు దీన్ని వాటర్ వేసేసుకొని స్టిర్ చేసుకోవాలి। మన దోస పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కలుపుకోవాలి। ఈ కొన్ని ఇంగ్రీడియన్స్ తో మనకు ఇన్స్టెంట్ దోస అనేది రెడీ అవుతుంది। ఇది బాగా मनं पिंडी ने बागा कल्पकोलांडी। चूस्तुन्नारुगा इला इप्पुडु मनकु मनमु ई दोस कावाल्सिन चट्नीनि प्रिपेर चेसुकुंदाम। इदि ओक 5 मिनट्स उंटे चालंडि ई बैटर मनकु दोसकु चट्नी एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा चट्नी कावाल्सिन इंग्रीडियंट्स, वेयिंचिन पल्लीलु ड्राई रोस्ट अंडी विदाउट ऑयल, पल्लीलनु पल्लीलु पच्चिमिर्ची साल्ट धनिया पाउडर जीरा कोद्दिगा करिवेपाकु, इदि ऑप्शनल करिवेपाकु मन इष्टम अंडी। सो मुंदुगा ओक मिक्सी जार तीसुकुंदाम। इंदुलो पल्लीलु पच्चिमिर्ची वेसेस्तुन्नानु। नेक्स्ट धनिया पाउडर, साल्ट, जीरा, करिवेपाकु अन्नी इंदुलो वेसेसी कोद्दिगा वाटर वेसुकोनी दीन्नी मिक्सी पट्टी वस्तानु। ई विधंगा मनं चट्नीनी ग्राइंड चेसुकोवालंडि, फाइन पेस्ट लागा चेसुकोवाली। मनकु दोसकी चट्नी रेडी। ई चट्नी इड्ली कानी दोसा कानी चाला चाला टेस्टीगा उंटुंदि। इप्पुडु मनमु दोसा वेसेसुकोनी चूसेसाम। ముందుగా pan heat చేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసేసాలి। కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ బ్యాటర్ అనేది మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి, కొంచెం జొన్న పిండి, బియ్యం పిండి అన్ని వేసేసాం కదా। ఇప్పుడు దీన్ని మనం pan పైన వేసేస్తాం, దోస అనేది వేసేసుకోవాలి। చూడండి దోస ఇట్లా రబ్ చేయనక రాదంట చాలా మంది, జస్ట్ మనం ఇలా పోసేసుకుంటే అయిపోతుంది। ఇది కొద్దిగా కాలనిద్దాం। ఈ దోస కొంచెం కాలిందండి, కొంచెం బాగా కాలాల లేదంటే మనకు విరిగిపోతుందన్నమాట। కొద్దిగా కాలనిద్దాం, మనకి ఈ దోస అనేది కాలిందండి, ఒక్కసారి మనం దీన్ని తీసేసుకుందాం। రెండు వైపులా కాల్చుకోవాలి। సో మనం టర్న్ చేసి దీన్ని కాల్చుకుందాం, కొద్దిగా కాలనిద్దాం। రెండు వైపులా కాలేనండి, ఇప్పుడు మనం టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి। ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి। చూసారు కదండి ఇందాక దోస కాల్సిన చట్నీ। ఇది వెల్లుల్లి కారం అంటామండి, ఎల్లిపాయ కారం, నాది ఇంకో వీడియోలో చూసారంటే ఈ రెసిపీ అనేది మీకు తెలుస్తుంది। సో ఈ విధంగా జొన్న పిండి, బియ్యం పిండి దోస మనకు రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా హెల్తీ ఫుడ్।
కొద్దిగానే దోసకి ఆయిల్ ఇట్లా చూస్తే ఆయిల్ అనేది లేదు చాలా సాఫ్ట్ గా కూడా ఉంది కొంచెం క్రిస్పీ కూడా ఉంది సో ఈ చట్నీ కాంబినేషన్ తో ఈ వెల్లుల్లి తిన్నామంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది యమ్మీ యమ్మీ సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆఫ్ జవార్ కి దోస థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆఫ్ ఇన్స్టాంట్ దోస థ్యాంక్ యూ